ఆత్మీయ భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. శుభోదయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక. ఆ బ్యానర్ చూస్తేనే అర్థమవుతుంది కదా కార్యక్రమం ఏంటో. చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని మేము అనుభవిస్తున్నటువంటి ఒక గొప్ప సమయం అన్నమాట ఇది. ముందు ఈ వీళ్ళంతా కూడా మా మహిళా మండలి పాలకవర్గ సభ్యులు, అలాగే మా గ్రామంలోని మరి మహిళలందరూ కూడా వచ్చారు. అలాగే ఈ కేరళ కాటన్ శారీస్లో పిల్లలందరూ కూడా మా ఇప్పటి కొత్త మహిళా మండలి కార్యక్రమాల్లో నేర్చుకుంటూ పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మహిళలు. అలాగే వీళ్ళందరూ కూడా చక్కగా గ్రామంలోనే అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలు అన్నమాట. ఈ కార్యక్రమం ఏమిటి అంటే, ముందు ఇది పరిచయంగా పెడుతున్నటువంటి వీడియో, తర్వాత కార్యక్రమం ఆశాంతం కూడా మీరు చూడటానికి చాలా అద్భుతంగా ఉండేటటువంటి వీడియోస్ పెడతాను. అయితే తీరుకున్నప్పుడు కొంచెం లేట్గానే పెట్టవచ్చు, కానీ మీ అందరూ కూడా చూసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా కార్యక్రమాలన్నింటినీ కూడా మన హరికీర్తనం ఛానల్లో మీరందరూ కూడా చక్కగా ఇంకా చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ, ఇకపోతే మరి ఈ కార్యక్రమం ప్రగతి మహిళా మండలి 27 సంవత్సరాల ప్రయాణంలో ఈ సంవత్సరం చేసుకుంటున్నటువంటి వేడుక మరి ఇంతకుముందు ఎన్నడూ జరగలేదండి. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి వచ్చినటువంటి శ్రీమతి శారద గారు, అలాగే మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మా కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే ట్రస్టు మహిళా మండలి కార్యక్రమాలు చాలా బాగా మహిళలకు శిక్షణా తరగతులు ఇవన్నీ మన మహిళా మండలి భవనంలో జరుగుతూ ఉన్నాయి కదా, ఇంతకుముందు కూడా మీకు అన్ని వీడియోస్లో తెలుసు కాబట్టి అందరి మహిళల యొక్క సమిష్టి కృషికి ఈరోజు ఓ మంచి ఆనందాల వెళ్ళు అన్నమాట. ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కారుమంచి ప్రసాద్ బాబు గారు, రమాదేవి దంపతులు వస్తున్నారు, అలాగే ముఖ్య అతిథిగా విశిష్టమైనటువంటి ఆవిడ వాగ్ధాటితోటి బోధనలతోటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి మహిళ శ్రీమతి భారతీయ సత్యవాణి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా తర్వాత వీడియోస్లో మీకు కనిపిస్తూ ఉంటారు. ఇది ప్రారంభ పరిచయాలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి వీడియో. మా సెక్షనల్లో నేర్చుకున్నటువంటి పిల్లలందరూ ఎంత ఉత్సాహంగానూ వచ్చేసారన్నమాట. అలాగే మా గ్రామంలో మా తోటి మహిళలు కూడా ఎంతోమంది వచ్చారు. వారందరికీ ముందుగా మనస్పూర్వకంగా స్వాగతము నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కగా ఈ కార్యక్రమంలో ఏంటంటే, దాదాపు 4 గంటల పాటు సాగిన కార్యక్రమం కాబట్టి మెల్లమెల్లగా వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట. ఇకపోతే ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మా ప్రమీల. అంటే మేము ప్రారంభంలో దాదాపు ఎప్పుడు 1997లో డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడే స్టార్టింగ్ మేము ఏర్పడ్డాము. మేము అసలు చాలా బెరుగ్గా బయటకు వచ్చే రోజుల్లో ప్రమీల కొత్తగా అప్పుడే తను చాలా చిన్న వయసులో 24-25 సంవత్సరాల వయసులో తను ఇక్కడికి డ్వాక్రా కోఆర్డినేటర్గా డిఆర్డిఏ ద్వారా ఉద్యోగిగా వచ్చిందన్నమాట. అప్పుడు వచ్చిన ఆ చిన్న అమ్మాయే మాకు ఇప్పటికీ చాలా స్ఫూర్తివంతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించడానికి అప్పట్లో ట్రైనింగ్స్ ఇచ్చింది. మరి ఇప్పుడు కూడా తను చాలా డిఆర్డిఏలో ఉన్నతమైనటువంటి జాబ్లోకి వెళ్ళింది. అయినా కూడా ఎప్పుడూ మమ్మల్ని అక్క అంటూ ఆత్మీయంగా ఉంటూ మాతో చాలా సన్నిహితంగా మా ఎదుగుదలను చూసి సంతోషిస్తూ ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. నేను ఎక్కువ అసలు మాట్లాడడానికి ఫోన్ చేయడానికి తీరిక లేకపోయినా కూడా మెసేజ్ తోటే వచ్చి మా ఇదంతా నేను చూస్తాను, నేను వేదిక మీదకి రాను అంటూ చెప్పి మమ్మల్ని ఇప్పుడు కూడా మోటివేట్ చేసినటువంటి ఓ మంచి ఆత్మీయురాలన్నమాట శ్రీమతి టి ప్రమీల. ఇక ఆ పరిచయం అయిపోయింది కదా. వేదిక మీద మా గ్రామంలోని గురుకుల పాఠశాల పిల్లలు, అలాగే మా గ్రామంలోని హై స్కూలు పిల్లలు కూడా చక్కటి ప్రదర్శనలు కూడా ఇచ్చారన్నమాట. వీళ్ళు ప్రదర్శనలు కొంతవరకు ఇస్తూ ఉన్నారు, చక్కగా ఆహుతులంతా చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరి రమాదేవి గారి తోడ్పాటుతోటి, అంటే కారుమంచి ప్రసాద్ బాబు గారి ధర్మపత్ని రమారావు గారి తోడ్పాటుతోటి భారతీయ సత్యవాణి గారిని తీసుకుని రావడం జరిగింది. అవైతే ఈ వీడియోలో ఫొటోసే ఉన్నాయి. ఆవిడని తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలు తయారు చేసినటువంటి నేర్చుకున్న ట్రైనింగ్లో ఉపాధి పొందుతున్నటువంటి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ట్రైనింగ్స్లోని ఉత్పత్తులన్నింటినీ ప్రదర్శించారు. చక్కగా వాటన్నింటినీ చూపిస్తూ ఇవన్నీ అవి అన్నమాట, వాటన్నింటినీ చూపిస్తూ ఆవిడని ఇదిగో వేదిక వద్దకు తీసుకుని వచ్చారన్నమాట. వేదిక వద్దకు వచ్చిన తర్వాత ఇంకా జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ చేసి ఇక వేదిక కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరినీ ఆహ్వానించిన తర్వాత ఇదిగో దీపం
వెలిగించిన తరువాత ఇక కార్యక్రమం ప్రారంభమైంది. ఇంకా తరువాత వీడియోలో నేను మీకు ఇక కార్యక్రమ ప్రారంభాన్ని చక్కగా అది మా మాటల్లో ఈ వాయిస్ ఓవర్ కాకుండా వేదిక మీద ఏం జరుగుతుంది అనేది మీకు తెలియచేస్తాను. చూడండి, మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి. నమస్తే, జై శ్రీరామ్.